అన్ని రంగాల్లో రివర్స్ లో టాప్ లో పెట్టాడు. కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు. పేదవాడు పేదవాడయ్యాడు అవునా కాదా? మీ జీవన ప్రమాణాలు పెరగలేదు అవునా కాదా? కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా? ఎవరు ఎవరు? ఇది నేను చెప్పింది కాదు, రికార్డులో ఉండే సత్యం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని, రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట, నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట. పాపం నిరుపేద, ఆయన డ్రాయర్ కూడా లేదు. పేపర్ లేదు, టీవీ లేదు, బంగ్లాలు లేవు, ప్యాలెస్లు లేవు, బట్టలు లేవు. ఏం తింటాడో నాకైతే అర్థం కాదు. గడ్డి తింటాడు, ఈ గడ్డే తింటున్నాడు. అడుక్కుంటున్నాడు, మా చెల్లెమ్మ చెప్పినట్టు రేపు వస్తాడు. అప్పుడు ఓట్లు అడుక్కున్నాడు, భస్మాసుడు మార్గం మీ నేతను చేయిబెట్టాడు. ఇప్పుడు మళ్ళా కథలు గుద్దుడే గుద్దుడు. ఇప్పుడు 5 ఏళ్ళు వదిలిపెట్టకుండా గుద్దాడు, మళ్ళా ఓటేస్తే ఇంకా బానిసలమే. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రంగాల్లో రివర్స్ లో టాప్ లో పెట్టాడు. కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు. పేదవాడు పేదవాడయ్యాడు అవునా కాదా? మీ జీవన ప్రమాణాలు పెరగలేదు అవునా కాదా? కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా? ఎవరు ఎవరు? ఇది నేను చెప్పింది కాదు, రికార్డులో ఉండే సత్యం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని, రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట, నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట. పాపం నిరుపేద, ఆయన డ్రాయర్ కూడా లేదు. పేపర్ లేదు, టీవీ లేదు, బంగ్లాలు లేవు, ప్యాలెస్లు లేవు, బట్టలు లేవు. ఏం తింటాడో నాకైతే అర్థం కాదు. గడ్డి తింటాడు, ఈ గడ్డే తింటున్నాడు. అడుక్కుంటున్నాడు, మా చెల్లెమ్మ చెప్పినట్టు రేపు వస్తాడు. అప్పుడు ఓట్లు అడుక్కున్నాడు, భస్మాసుడు మార్గం మీ నేతను చేయిబెట్టాడు. ఇప్పుడు మళ్ళా కథలు గుద్దుడే గుద్దుడు. ఇప్పుడు 5 ఏళ్ళు వదిలిపెట్టకుండా గుద్దాడు, మళ్ళా ఓటేస్తే ఇంకా బానిసలమే. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.